వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏవే పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే పక్కన కింద రెడ్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అని చెప్పి, ఆ బటన్ని నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు తెలుస్తుంది. పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకే అండి, ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి నా ఫస్ట్ డ్రెస్. నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది ఎలా ఉందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండి నెక్ వర్క్ మాత్రం ఎంబ్రాయిడరీ వస్తుంది. కొంచెం ప్లెయిన్ ఉంటుందండి. కింద వరకు మనకు ఇలా బటన్స్ వచ్చాయి. కింద మనకు ఇలా ఓపెన్ స్లైడ్స్ ఉన్నాయి, ఫ్లెక్స్ ఉన్నాయి. ఇంకా మనం లోపల లెగినెస్ వేసుకోవచ్చు. టోటల్ ఓవరాల్గా డ్రెస్ ఇలా ఉంటుంది. దానికి చున్నీ హైలైట్గా ఉంటుందండి. చున్నీ ఇలా వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చిందండి. పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ గా ఉంటుందండి. టాప్ మొత్తం కింద వరకు ప్లెయిన్ గా ఉంటుంది. దీని హ్యాండ్స్ వచ్చేసి నిల్స్ హ్యాండ్స్ వచ్చి మనకి ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నెక్ బిగ్గా ఉంటుంది. దీనికి చున్నీ వచ్చేసి కడుపు కలిగించారండి. నెక్ చున్నీ ఇలా స్టోన్స్ చమ్కీస్ వచ్చాయండి. చమ్కీస్ బంచెస్ లాగా, చిన్న చిన్న బంచెస్ లాగా చమ్కీస్ వచ్చాయి. మనకి నా థర్డ్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ఇది డార్క్ గ్రీన్ అండి. ఇది కింద వరకు గెరా ఎక్కువ వస్తుంది. బ్యాక్ వచ్చేసి దీనికి టూ డోర్స్ ఇచ్చారు. దీనికి చున్నీ హైలైట్ అండి. చున్నీ చాలా బాగుంది. చున్నీ వచ్చేసి చాలా హెవీగా వచ్చిందండి. చున్నీ ఇలా మొత్తం మనకి షంపూస్తో ఇలా వచ్చింది. చున్నీ సైడ్కి బార్డర్ వచ్చింది. మన డ్రెస్లో ఉండే బార్డరే మనకి సైడ్కి వచ్చింది. చాలా పెద్దగా ఉందండి చున్నీ. మన ఫోర్ సైడ్స్ ఇలా హ్యాంగింగ్ కూడా ఇచ్చారు చున్నీకి. ఓవరాల్గా డ్రెస్ లుక్ ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తుందండి. అంటే దీన్ని ఇంకా నేను హ్యాండ్ స్టిచ్ చేయించలేదు. రీసెంట్గా తీసుకున్నానండి. ఇంకా ఇంకా హ్యాండ్ స్టిచ్ చేయించండి. ఫోర్త్ డ్రెస్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ అండి. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇది నేను మా బాబు బర్త్డే తీసుకున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3500 అండి. ఈ డ్రెస్ నేను మా బాబు ఫస్ట్ థర్డ్ బర్త్డేకి తీసుకున్నాను. అంటే నేను హ్యాండ్స్ మొత్తం మనకి ఇలా నెక్లెస్ వచ్చాయి ఎంబ్రాయిడరీతో.
నెట్ లో రెడ్ పైన ఎంబ్రాయిడరీ వచ్చి ఫుల్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇక్కడ బటన్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ కవర్ చేశారు నెట్ తో. నెట్ అంటే ఇలా మనకి ఫుల్ కవర్ చేసి దీనికి చిన్ని చాలా బాగుంది కదా. నా ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది ఇంతకు ముందు నా బ్లాగ్స్లో మీరు చూస్తుంటారు, ఎల్లో కలర్ అండి. ఇది ఇలా ఎంబ్రాయిడరీ మొత్తం గ్లాస్ వర్క్ వచ్చిందండి. గ్లాసెస్ వచ్చాయి, మిర్రర్స్ వచ్చాయి, క్రని కుండన్స్ వచ్చాయి. ఓన్లీ ఈ పార్ట్ మాత్రం మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది, కింద మొత్తం మనకి ప్లెయిన్గానే ఇచ్చారు. ఇలా పింక్ కలర్ వచ్చింది. ఇది నెట్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కూడా సేమ్ ఆల్రెడీ నా బ్లాగ్ లో చూసుంటారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2000 అండి. నా ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. ఇది లాస్ట్ డ్రెస్ లాగా మా అత్తయ్య గారు కూడా ఇచ్చారు. నెట్ వస్తుంది బోట్ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఓన్లీ ఇక్కడ వర్క్ వస్తుంది మనకి. మనకి చాలా పెద్ద ఎక్కువ గేర్ ఉంటుంది. ఇలా ఉంటుంది టోటల్ గా. ఇలా మన బ్యాక్ వచ్చేసి సింపుల్ గా ఉందండి, ప్లేన్ గా ఉంటుంది. బ్లాక్ బ్యాక్ సైడ్ దీనికి బేబీ పింక్ చున్నీ ఇచ్చారు. కూడా నెట్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. వేసుకుంటే డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4000 అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బాగీరావు మస్తానీ ఉంటుంది కదా ఆ టైప్ అండి. దానికి ఫస్ట్ ఇలా నాకు ఒక టాప్ ఇచ్చారు. మనకి స్కర్ట్ వస్తుంది. బాగీరావు మస్తానీ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఇలా మనకి స్కర్ట్ వస్తుంది. కింద మొత్తం మనకి షిమ్మర్ లాంటి ఇలా ఒక బార్డర్ ఇచ్చారు. ఇలా ఉంటుంది కింద మనం స్కర్ట్ ఏం చేసుకోండి. ఫైనల్లీ మనం ఇలా వేసేసుకోవాలి. ఇది వరకు ఇది ఇలా వస్తుంది. మనకి మిడిల్లో స్కర్ట్ వస్తుంది. దాని చుట్టూ వచ్చేసి ప్లెయిన్ కూడా మనకి ఇలా బయట బార్డర్కి షిమ్మర్ లాగా ఇచ్చారు. ఇది కూడా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2000 పడింది నాకు. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్ డ్రెస్ అనేది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా వస్తుంది. ఇక్కడ ఉంది మనకి ఎంబ్రాయిడరీ లాంటి ఫ్లవర్ ఇచ్చారు. ఇవి కూడా మనకు సేమ్ అదే ఫ్లవర్. కింద మొత్తం మనకి రౌండ్ గా వచ్చేస్తాయి. పైన మొత్తం మనకి ప్లేన్ గా ఉంటుంది. ఇలా ఉంటుంది. దీని చుట్టూ వచ్చేసి దాని చుట్టూ మార్నింగ్ సన్ సర్చింగ్ ఫర్ ఎ లాంగర్ డే. ఇదండి. ఇది పీచ్ కలర్ లో ఉంది. మనకి డ్రెస్ ఎలా వేసుకోవాలంటే
డ్రెస్ మనకి ఇలాంటి ఒక ఫ్రాక్ వస్తుందండి. మనము దీని పైన దీని లోపల వేసుకోవాలి, దీని పైన ఉండి మనం దీన్ని స్ప్రెడ్ లాగా వేసుకోవాలి. ఈ డ్రెస్ మనం మీది నుండి దీని పైన నుండి మనం వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మొత్తం షైనింగ్తో ఉంటుందండి, ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంటుంది. ఈ డ్రెస్ లోపల మనం దీన్ని వేసుకోవాలి. నేను లాస్ట్లో మీకు క్లిప్ శారీ యాడ్ చేస్తాను, ఈ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తాను. తర్వాత దీనికి చున్నీ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి, నెట్ వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ క్రింగి. ఆల్రెడీ ఇది కూడా నా బ్లాగ్లో నేను వేసుకున్నాను, మీరు చూసుంటారు నా బ్లాగ్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది. దీనికి ఇక్కడ మనకి నెక్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇలాంటి పెట్టారు, ఇలా ఉంది, ఇలాంటి వర్క్ ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి తమల దగ్గర కూడా ఇలాంటి ఒక ఇట్లా వచ్చింది. ఫుల్ టచ్ చేసి మొత్తం మనకి ప్లెయిన్గా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మాత్రం మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. దీని చున్నీ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇచ్చారు. దీనిపైన కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, దీన్ని మనం ఇలా వేసుకుంటాము. ఆల్రెడీ నా బ్లాగ్లో చూసుకుంటారు కదా. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1500 పడింది. ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్న దాంట్లో నా ఫేవరెట్ డ్రెస్ అండి ఇది. మొత్తం ఫస్ట్ ఇది ఇలా వచ్చింది. నేను ఇవన్నీ హ్యాంగింగ్ పెట్టి దీన్ని హైలైట్ చేశాను. ఇది యాక్చువల్లీ ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది ఇలా ప్లెయిన్గా సిమ్మ ఫ్లాక్లో వచ్చింది, సిమ్మర్ లాగా వెల్వెట్ ఫ్లాక్లో ఇలా వచ్చింది. నేను దీనికి చున్నీ రాలేదండి, నేను దీనికి చున్నీని డిజైన్ చేసుకున్నాను. నాకు సేమ్ కలర్ అసలు దొరకలేదు. నేను ఇలాంటిది చాలా ట్రై చేస్తే ఈ మాత్రం కలర్ దొరికింది. ఇలాంటి వాటికి నేను ఇలా హ్యాంగింగ్స్ లాంటి బాటమ్ యూజ్ చేశాను. నేను దీనికే ఇలా చున్నీ నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఉంటుందండి sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a life. అంటే అండి ఇక్కడతో నేను నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది దాన్ని నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను మళ్ళీ మీతో నా నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్.